ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో భాగంగా మేమందరం కూడా మందు అవుతున్నాం. మందు ఎవరికి ప్లేట్లు తీయండి, ఫోన్ తీస్తుందా అన్న తీయండి. వీడియోలోకి ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రమోషన్, ఓవైజీ వైరల్ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు మన కొత్తగా మన రీసెంట్గా ఒక రోలెక్స్ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, ఒక కామెడీ ఫిలిం. ఎంత కామెడీగా ఉందంటే, ఎంత ఫన్నీగా ఉందంటే నాకే ఫుల్గా నవ్వు వచ్చింది. ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓవైజీ వైరల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లింకు. ఒక్కసారి వెళ్ళండి, చూడండి, మీకు నవ్వు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓవైజీ వైరల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ గుంటి నాగరాజు. ఎందుకంటే మనం సపోర్ట్ చేసుకోవాలి, ఓకేనా? మీరు కూడా ఇదే విధంగా సేవించుకోవాలనుకుంటే కాల్ మీ. ఇక ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను, చాలా రోజుల తర్వాత. కాల్ మీ, మీట్ మీ, ఓకేనా? ఇప్పుడు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ వీడియోలోకి వెళ్దాం, రా. ఇంకెవరికి ప్లేట్లు తీయండి, ఫోన్ తీస్తుందా. ఫ్రెండ్స్, మా ఇంట్లోనే షూటింగ్ జరిగింది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, ఫస్ట్ టైం మా ఇంట్లో షూటింగ్ జరిగింది. షూటింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశాం. అందరూ కూడా పప్పు, సాంబారు, మజ్జిగ, అన్ని రకాల ఫుడ్. పెద్ద షూటింగ్ ఉంటుంది, సర్పంచ్ అనే షార్ట్ ఫిలిం. ఇందులో చాలామంది ఆర్టిస్టులు, కెమెరామెన్లు, తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, చాలామంది అంటే చాలా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. మా ఊర్లో ఫస్ట్ టైం షూటింగ్ జరిగింది. మా ఊరు మొత్తం కూడా ఈ షూటింగ్లో పాల్గొన్నారు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పెద్ద మనుషులు, చిన్న మనుషులు అందరూ పాల్గొన్నారు ఈ షూటింగ్లో. మా ఊరు జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ షూటింగ్ మరి మా ఇంట్లో అన్నం తింటాం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది. అందరూ నన్ను ఒకనిగా చేర్చుకొని నాకంటూ ఒక పాత్ర ఇచ్చి నాతో పాటు తిన్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత అంటే నాకు ఎంత ఆనందం అనిపించింది ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇట్లా షూటింగ్ జరుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి ఉదయం 7 గంటల కాడ నుంచి నైట్ 8 గంటల వరకు మా ఇంట్లోనే షూటింగ్ జరుపుకున్నారు. మేము పొలానికి వెళ్లకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీ కూడా మొత్తం ఉండిపోయాం. మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, షూటింగ్ అంటే ఎంత కష్టం ఉంటుందో. ఒక్కొక్క షాటు 100 సార్లు మేకింగ్ తీయాల్సి వచ్చింది. అయినా కూడా ఎవరు కూడా భయపడకుండా, కష్టపడకుండా. ఇంకో విషయం ఏంటంటే, మాకు తోడు ఒక్క చుక్క కూడా వర్షం రాలేదు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఎందుకో వర్షం లేదు, వర్షం లేకపోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్, అట్లా నా అందరూ కలిసి కూరలు వేసుకోవటం, భోజనాలు చేయడం అంత హ్యాపీగా ఉంది. అందులో ముందే మందు సీరియళ్లలో, సినిమాలలో యాక్టింగ్ చేయాలంటే మందు తాగాలంటే కూల్డ్రింక్ పోసుకుంటున్నారు రాత్రాల. మీరు తాగుతారు బాబు? తాగుతుంది బాబు అంటే తాగుతుంది. ఏ బ్రాండ్ బాబు అంటే అది ఇదే లేదు సార్, ఏ తాగుతాం. వద్దు అది నాకు కావాలి. ఓకే, పెద్ద పిలిస్తే పెద్ద కిచెన్ నుంచి వస్తాయి. ఎందుకు కిచెన్ ఉంది?
ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో భాగంగా మేమందరం కూడా మందు అవుతున్నాం. మందు పేరుకే బాటిల్ పక్కన పెట్టారు, కానీ వెళ్ళబోతున్నంత తలనొప్పే పక్కన కారా సరే పేరుకు చూడండి ఎంత ఏం బాటిల్ ఇది ఏం పేరు అండి మీరు నాకు అలవాట మాకు ఉండవలే ఉంది బ్రహ్మాండంగా ఉంది.